couple of weeks back, మేము రెండు పోస్టర్స్ లాంచ్ చేసాం. దే వర్ బోత్ నాట్ ఫస్ట్ లుక్ మంజుష. ద ఫస్ట్ వన్ వాజ్ ద ఫస్ట్ లుక్. ద సెకండ్ వన్ వర్ యాక్చువల్లీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్. Yeah, so chala positive response of Chindrandi, and adding on to that positivity, we're launching the teaser today. And like my father was saying, adagadane okka second good aalochinchukunda, he said yes. He's extremely busy and actually rendu cinemalki simultaneously shoot chestunnaru, and despite his busy schedule, he's here today. So it means a lot to us. Thank you so much. And actually ani kalaku mundu varaku ఆయన్ని తెలిసిన వాళ్ళందరూ దే ఓన్లీ హ్యావ్ వండర్ఫుల్ థింగ్స్ టు సే అబౌట్ హిమ్. ఐ గాట్ టు ఎక్స్పీరియన్స్ హౌ నైస్ హి యాక్చువల్లీ ఇస్ ఇన్ పర్సన్ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ మస్ట్ టెల్ యూ ఆల్ దిస్, రాహుల్ కి చాలా 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 ఇష్టం చైతన్య గారు అంటే. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ హిమ్. సో యూ బేసిక్లీ మేడ్ హిస్ డే టు డే బై బీయింగ్ హియర్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్. And this is a very special event. మాకు మా సినిమా నుంచి మేము బయట పెట్టే ఫస్ట్ కాంటెంట్ ఇదే. సో వీర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్స్ ఇట్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. ఉన్నారు అజయ్ దేవగన్ గారు. అదే తన్ని నేను అడగడం జరిగింది, ఏమవ్వాలనుకుంటున్నావు అని అడిగాను. క్రికెట్ ఇష్టం అని అన్నాను ఫస్ట్. అలాగే క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు, శ్రీలంక అంతా ఇలాడాడు. తర్వాత సడన్గా ఒకరోజు నేను యాక్టర్ అవ్వాలని అన్నాడు. యాక్టర్ అవ్వాలంటే డిగ్రీ కావాలని అన్నాడు. ఎందుకు డిగ్రీ అన్నాడు, కేడర్ బాబు చదువు అనేది కావాలి కదా. అయితే నేను నా చైతన్యగా చేసిన కాలేజీ చదువుతానండి అన్నాడు. అక్కడే చదివాను, డిగ్రీ కంప్లీట్ చేశాడు. అలాగే తను దాదాపు ఒక 6-7 ఇయర్స్ ఒక ట్రైన్లోనే ఉన్నాడు టోటల్గా. అది చదువుతూనే స్టడీస్ మిస్ అవ్వకుండా అలా చేస్తూ వచ్చి ఆ డెడికేషన్గా. నేను ఇంకోటి కూడా చెప్పడం జరిగింది తనకి, ఒక 24 క్రాఫ్ట్తో పనిచేయాలి. నేను పనిచేసేది ఒకే క్రాఫ్ట్ నాది, ఫైట్ మాస్టర్ జాబ్ నాది. నేను మిగతా 23 క్రాఫ్ట్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాను అప్పుడప్పుడు. మరి నువ్వు హీరో అవ్వాలని వస్తున్నావు, 24 క్రాఫ్ట్ని సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్ గారిని సాటిస్ఫై చేయాలి. అలా ఉంటే ఇండస్ట్రీలో ఉందాం లేకపోతే వద్దున్నానా అన్న ఆ ఒక్క దీంతోనే ఏం చేస్తే బాగుంటుంది ఏంటనేది నీట్గా ఒక 8 ఏళ్ళు పట్టింది జర్నీ. తన డెడికేషన్, తనతో పాటు మా అమ్మాయి అంటే వాళ్ళ అక్క, తను ఫుల్ బ్యాక్లో తన సపోర్ట్, అలాగే ఫ్యామిలీ, మా వైఫ్ సుమతి కూడా. అంటే నా పని చేసుకుంటూనే నేను ఉన్నాను, ఇంటిని మాతో కరెక్ట్గా కోఆర్డినేట్ చేసింది మా వైఫ్. అలాగా తను ఇచ్చేసి ఇలా చెయ్యాలన్న ఒక దీని మీద తను విధులు వచ్చి రైట్ కథ వినడం జరిగింది. నచ్చింది అది. దాంతో పాటు అలా మూవ్ అవుతూ ఈరోజు ఇలాగా టీజర్ లాంచ్ వరకు ప్రయాణం సాగింది. I'm very nervous, let me say that. And hi to everybody here, and thank you so much Nagar Chaitanya sir to be here with us today and grace us with your presence. I'm very very grateful, and I cannot begin to express how blessed I feel today standing here on this stage with this team that I've worked with, Divya Garu, Vijay Uncle, Rahul. I mean, I just feel tremendously grateful to be a part of this team today. Ramu sir, Shyam sir, Mani sir. I mean, it's just absolutely splendid to have started my career and like with this opportunity today. I mean, I probably might just cry, but I will not. And I want to thank each and everybody for all your love and support, and for your future love and support, I hope. And I just want to say thank you, and thank you for having me and choosing me.
ఎవరికి అలాగే ఈ సినిమాని రిలీజ్ టీజర్ రిలీజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అక్కిరే నా చేతిని స్పెషల్ థ్యాంక్స్ అండి. ఆయనకి నాకు కూడా ఒక చిన్న కనెక్ట్, 100% లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను అప్రెంటిస్గా చేశాను. అమ్మ నాన్న వాళ్ళు మన మీద చాలా నమ్మకం ఉంచుతారండి, అలా నా మీద నమ్మకం ఉంచుకోండి. ఇద్దరు, ఒకరు మా గురుగారు సుకుమార్ గారు, రెండు విజయ మాస్టర్ గారు. ఆ నమ్మకం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది, ఇక్కడ నిలబెట్టింది, ఇప్పటికీ మర్చిపోలేనండి. అమ్మ నాన్న ఎలా మర్చిపోలేము, అలా నా అమ్మ నాన్న సుకుమార్ గారిని, విజయ మాస్టర్ గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా బాగా వచ్చిందండి, ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మనీషరం గారు మ్యూజిక్ గారు లెవెల్కి తీసుకెళ్ళండి, సేమ్ టైం శాంతి నాయుడు గారు, చిన్న గారు, శ్రీమణి, నవీన్ వీళ్ళంతా చాలా సపోర్ట్ చేశారండి. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు, డెఫినెట్గా అందరికీ నచ్చుద్దని నేనంతా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకసారి చైతన్య గారికి స్పెషల్ థ్యాంక్స్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వచ్చిన వాళ్ళందరికీ గుడ్ టు సీ యూ అగైన్. పోస్టర్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, టీజర్ కూడా మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. జస్ట్ అనేది లవ్ స్టోరీ, ఆర్ ఇస్ ఇట్, ఈమె పేరేమిటో ప్రేమ. ఇద్దరు మనుషులు వాళ్ళ తాలూకు ఎమోషన్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఒక మనిషి ఇంకో మనిషికి సంబంధం ఉండదు. అలాంటి ఒక ఇద్దరు మనుషులు ప్రేమలో పడితే ఆ ప్రేమ ఇంకెంత కొత్తగా ఉంటుందో, మా సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఐ కెన్ గ్యారంటీ యూ దాట్. రేపు మీరు ఈ సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు సినిమాలో నుంచి కొన్ని ఎమోషన్స్ అనేవి మీ ఇంటికి తీసుకెళ్తారు. ఒక ఆలోచనలు బాగుందా బాగాలేదా ఆ ఆలోచన కూడా రాదు. ఇలాంటిది ఒక మన లైఫ్లో జరిగిందే, మనం ప్రేమలో ఉన్నప్పుడు ఇలా ఉన్నామే, మారినప్పుడు ఇలాంటివి అయినాయే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందే అని చెప్పేసి అలాంటి థాట్స్ ఇంటికైతే తీసుకెళ్తారు. అండ్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ దాట్, అండ్ మై టీమ్ ఇస్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్ అండి. చివరిగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీరంటే నాకు చాలా ఇష్టం, ఏదో మీరు ఇక్కడ వచ్చారని చెప్పేసి నేను చెప్పడం కాదు. రైట్ ఫ్రమ్ మా ఫస్ట్ మూవీ జోష్ నుంచి ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలని, మరణ్ సినిమా ప్రీమియర్ జరుగుతుంది, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చున్నారు, నేను చాలా అసలు అక్కడ అంతమందిలో ఏదో ఒక అబ్బాయి అంతే నేను అక్కడ ఆ రోజు. అలాంటిది ఆయన ఎక్కడో చాలా దూరంగా ఉన్నారు, అందరితో మాట్లాడుతూ పెద్ద పెద్ద వాళ్ళతో, నేను నాకేమైనా కలవాలని చెప్పి అట్లీస్ట్ వెళ్ళి హాయ్ చెప్పాలని ఇష్టం కదా. సో అలా వెనకాల నుంచి అలా వెళ్తున్నాను, వెనకాల మా నాన్నగారు వస్తున్నారు. సో నేను వెళ్ళి చెప్దామా వద్దా అని అనుకుంటున్నాను, చూస్తే అందరూ ఉన్నారు. ఆయన నన్ను చూసి ఆయన గుర్తుందో లేదో తెలియదు కానీ ఆయన నా దగ్గరకు వచ్చేసారు. వచ్చేసి ఏమో బాగున్నావా, ఎలా ఉన్నావు, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అది ఒక చిన్న జెస్చర్ మాత్రమే, కానీ ఆ జెస్చర్ అన్నది నా హార్ట్లో ఉండిపోయింది. సో అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా, అక్కినేని నాగార్జున గారి అబ్బాయిగా, అక్కినేని నాగ చైతన్యగా ఆ పేరు వింటేనే అంత బరువుగా అనిపిస్తుందో, కానీ మనిషి అంత తేలిగ్గా ఉంటారు ఇక్కడ ఇక్కడ. సో లవ్ యూ అనో, లవ్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీడియా వాళ్ళందరికీ టీజర్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేసండి. I'm 100% sure that it is going to entertain you. Thank you. Have a great day. Back kachepanandi divyagariki maashyarki aa kattam nammi divyagare nenu produce chestanu ee cinema ani cheppesi ee cinema ni ikkada varaku teeskocharu ante manam pratidi first cinema ani first director ante anni adugutha undali kaani assalu emi nenu ee roju em adagaledu divyagar anni ichi ee cinema ni oka range ki teeskellaru same time maashyar ganakata nundi idantha nadipincharu. థ్యాంక్ యూ అండి బిజయ్ గారు, నిజంగా నా లక్ అనమాట ఫస్ట్ సినిమా ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం, సేమ్ మాస్టర్ గారికి చెప్పడం, అన్ని టెన్షన్లో ఆయన తీసుకొని సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నేను అప్పుడు వాళ్ళని కలిశాను, కలిసినప్పుడు ఈ టోన్ యూనో స్టార్టింగ్ ద ఫిల్మ్ అండ్ ఆల్ దాట్ ఈస్ గెటింగ్ మూవీస్ అనుకున్నాను. మైండ్లో వెరీ గుడ్ లుకింగ్ గాయ్, తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని.
కానీ మొన్న వెన్ దే కేమ్ టు ఇన్వైట్ మీ ఫర్ దిస్ ఈవెంట్ నాకు టూ సాంగ్స్ చూపించారు సినిమా నుంచి. ఆ సాంగ్స్ చూసాక ఐ డిసైడ్ మై హెడ్ గుడ్ లుక్స్ విత్ గ్రేట్ టాలెంట్, సో ఇట్స్ అ సూపర్ కాంబినేషన్ అండ్ రాహుల్ హ్యాస్ దట్, సో తప్పకుండా యూ హ్యావ్ అ వెరీ వెరీ లాంగ్ ఫ్యూచర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ ఇన్ టుడేస్ ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఇండస్ట్రీ, మంచి టాలెంట్ ఉండాలి, ప్రతి సినిమాకి ఏదో ఫ్రెష్నెస్ ఉండాలి, ఏదో హిడెన్ టాలెంట్ ప్రతి సినిమాకి చూపిస్తూ ఉండాలి. అండ్ ఐ డెఫినెట్లీ సీ దట్ పొటెన్షియల్ ఇన్ రాహుల్, సో ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. అండ్ లైక్ టు విష్ ద డైరెక్టర్ కావ్య, రాము, ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్, దివ్య ఆల్సో అండ్ విజయ్ మాస్టర్. విజయ్ మాస్టర్ నా ఫస్ట్ మూవీ నుంచి బాగా సపోర్ట్ చేశారు, మంచి బూస్ట్ ఇచ్చారు. జోష్ సినిమాలో ఆ బాస్కెట్బాల్ సీక్వెన్స్ అయినా, రారండేలో ఆ కబడ్డీ సీక్వెన్స్ అయినా, యునో హీఈస్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అ లాట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఇట్స్ నైస్ టు సీ హిమ్ సపోర్ట్ రాహుల్ అండ్ మేక్ హిస్ డ్రీమ్ కమ్ ట్రూ. ఈ సినిమాలో చాలా మంది సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు, శ్యామ్ కే నాయుడు గారు, మణి శర్మ గారు, నవీన్ మోలి, చిన్న గారు, సో ఆల్ ఆఫ్ దెమ్, యునో వెరీ హ్యాపీ టు సీ ఆల్ దీస్ సీనియర్ టెక్నీషియన్స్ సపోర్టింగ్ న్యూ కమర్స్. All the very best to all of you and hope for a huge success.